నేను ఒకటే అడుగుతున్నాను, కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ గౌరవ మంత్రి ముఖ్యమంత్రి మనకు ఇవాళ 15 సంది పనిచేస్తున్నటువంటి సందర్భం, మనం ఇవాళ చెప్తా ఉన్నాం బీఆర్ఎస్ గెలిస్తే మన ముఖ్యమంత్రి ఎవరంటే కేసీఆర్ అని చెప్పుకుంటాం, అవునా కాదా? కేసీఆర్ అనే చెప్పుకుంటాం. కానీ కాంగ్రెస్ వాడు గెలిస్తే ఎవడు ముఖ్యమంత్రి అని చెప్పానండి అమ్మా, ఎవడన్నా వస్తే ప్రతి ఒక్కడు అడ్డమైనడు, నిలబడున్నాడు, పండుకున్నాడు, లేచినాడు, ఇప్పుడే కొత్తగా చెల్లేసుకున్నాడు, అందరు కూడా ముఖ్యమంత్రి లేనట వాళ్ళ దాంట్లో. ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో 2 రోజుల నుంచి బ్రహ్మాండమైనటువంటి ప్రచార కార్యక్రమాలు జరుగుతున్నటువంటి ఈ శుభ సందర్భంలో ఈ రోజు లింగంపల్లి గ్రామానికి పొద్దున నోముల ఇవాళ లింగంపల్లికి ఇప్పుడు రావడం జరిగింది. ప్రజలందరూ కూడా తండోపతండాలుగా స్వాగతం పలుకుతూ ఉన్నారు. మాకు ప్రజా సంక్షేమం కోసం కేసీఆర్ గారే పెద్ద ఎత్తున మాకు పెద్ద పీట వేయడం జరిగింది. మేము చాలా ప్రతి ఇంటికి లబ్ధి పొందుతున్నాం, ప్రభుత్వం తరఫున న్యాయం జరుగుతుంది. కాబట్టి ఇవాళ మేము ప్రజలందరం కూడా కేసీఆర్ ఎంపడి, బీఆర్ఎస్ పార్టీ ఎంపడి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఎంపడి ఉంటారని చెప్పేసి వాళ్ళందరూ కూడా మాట ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ పని చూసిన తర్వాత మేమందరం కూడా ఈ వర్క్ ఏదైతే చేయడం జరుగుతూ ఉందో ప్రజలు కూడా ఆహ్వానం పలుకుతూ ఉన్నారో చాలా సంతోషం. అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోయినాను కాబట్టి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశలో నడపడానికి కంకణం కట్టుకుని ముందుకు పోయినాను. కేసీఆర్ యొక్క ఆధ్వర్యాన, కేసీఆర్ యొక్క దీవెనతోటి, కేసీఆర్ కేటీఆర్ యొక్క ఆలోచన మేరకు నేను ఈ కార్యక్రమాలు తీసుకోవడంతో ఇవాళ ప్రజలందరూ హర్షిస్తూ ఉన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేశాను కాబట్టి అన్ని రోడ్ల వ్యవస్థ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, మంచినీళ్ళ వ్యవస్థ కానీ, అదే డ్రింకింగ్ వాటర్కు అన్నిటి కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకున్నాను కాబట్టి ఇవాళ ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ హర్షిస్తూ ఉన్నారు. కాబట్టి ఎలాంటి అనుమానం లేదు, బ్రహ్మాండమైన మెజారిటీతో నేను ముందుకు పోవడం జరుగుతుంది. మొన్న జరిగినటువంటి సంఘటన నేను మళ్ళీ ఒక్కసారి ఖండిస్తూ ఉన్నా. నామినేషన్ వేసినప్పుడు 30,000 మంది నాతో ఉన్నారు, వాళ్ళతోటి కాంగ్రెస్ వాళ్ళతోటి 4,000 మందే ఉన్నారు. ఆ అక్కస్తోటే ఇవాళ నా మీద దాడి చేయడం జరిగింది. ఒక 20 మందికి నెత్తులు పలిగినాయి. కాబట్టి ఇవాళ దుర్మార్గమైన ఆలోచన చేసేవాళ్ళు కావాలా? నేను అదే వాడు ప్రశ్నిస్తా ఉన్నా ఎక్కడైనా. లేక ప్రశాంత వాతావరణం కల్పించి 15 ఏళ్ల సంది అభివృద్ధి బాటలు నడిపేవాడు కావాలా అనే ఆలోచన ప్రజల తీర్పు కావాలని నేను కోరుకుంటా ఉన్నా. కాబట్టి ప్రజలు హర్షిస్తూ ఉన్నారు, చేసిన పని గుర్తిస్తూ ఉన్నారు, వాళ్ళకు న్యాయం జరిగిందని చెప్తా ఉన్నారు. కాబట్టి కేసీఆర్ చేసే పని ఇవాళ ప్రజలు హర్షిస్తూ ఉన్నాడు. రేపు వచ్చే కార్యక్రమాల్లో గెలిచిన తర్వాత ఏం చేస్తానని కూడా గౌరవ ముఖ్యమంత్రి మేనిఫెస్టో ఇచ్చినటువంటి సందర్భంలో ఇవాళ 400కే గ్యాస్ సిలిండర్, అదేవిధంగా ప్రతి సౌభాగ్య లక్ష్మి అని చెప్పి 3,000 రూపాయలు ప్రతి ఇంటికి రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకు న్యాయం జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే రేషన్ దుకాణాలలో దొడ్డు బియ్యం ఇస్తున్నటువంటి సందర్భంలో ఇప్పటి నుంచి సన్న బియ్యం ఇస్తానని కూడా హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతి కుటుంబంలో రైతు బీమా ఎట్లయితే ఇస్తూ ఉన్నారో కుటుంబానికి కూడా బీమా ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంలో మనం చేస్తూ ఉన్నా. ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా నమ్ముతూ ఉన్నారు. చేసే పనులే కేసీఆర్ చెప్పాడు కాబట్టి వాళ్ళు అదే నమ్మకంతో ఉన్నారు కాబట్టి తప్పకుండా మాకు వస్తుందని చెప్పి ఆసరా పింఛన్లు 5,000 రూపాయలు వస్తాయని, అదే వికలాంగులకు 6,000 వస్తాయని చెప్పి, అదేవిధంగా వీళ్ళ కళ్యాణ లక్ష్మి కూడా మళ్ళీ పెంచుతానని చెప్పి ఇవన్నీ కూడా చెప్పడంతో ప్రజలు ఇంకా నమ్ముతూ ఉన్నారు. తప్పకుండా కేసీఆర్ ఎంబడి ఉంటారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వమే రావడం ఖచ్చితంగా కేసీఆర్ పరిపాలన బ్రహ్మాండంగా రేపు రాబో 5 కాలాలు కూడా 100% ఉంటుంది అని చెప్పి నేను నమ్ముతూ ఇవాళ ఆయన దీవెనలతోటి అభివృద్ధి బ్రహ్మాండంగా ఒక ప్లానింగ్ అనేది ఉంది కేసీఆర్ దగ్గర. అదే కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ వరకు మా నాయకుడు కేసీఆర్, మా నాయకుడు ముఖ్యమంత్రి అని మేము చెప్పుకుంటున్నాం కేసీఆర్. అదే కాంగ్రెస్ వాళ్ళని ఒక్కొక్కటి నేను చెప్పమానండి, ఎవరు ముఖ్యమంత్రి అని? వాడు కొత్తగా బట్టలు వేసుకున్నాడు వస్తాడు, వాడు నిద్రపోయి లేచి వస్తాడు, 5 ఏళ్ళకోసారి ఊర్లలో తిరుగుతాడు, అదేవిధంగా ఇవాళ రేపు అని మాట్లాడుకుంటూ గాంధీ భవన్ తగులబెట్టుకుంటున్న కొడుకులు వాళ్ళు మళ్ళీ ముఖ్యమంత్రులు అవుతారా? ఎవడవుతాడని ప్రజలను చెప్పమని తీర్పు అడిగినాను నేను, ఎవరు లేరయ్యా అని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇవాళ కేసీఆరే వస్తాడు ముఖ్యమంత్రిగా అని చెప్పడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఇవాళ ఇక్కడ నాతో పోటీ పడ్డాడు, ఇప్పటికి 3 సార్లు ఓడిపోయినాడు, ఇవాళ దాడి చేసినాడు, నన్ను చంపదామని ఆలోచన చేసినాడు, ఇవాళ వాళ్ళు అవసరమా? ఈ ప్రజలకు ప్రశాంత వాతావరణం కల్పించినటువంటి పరిస్థితి నేను తెచ్చాను 15 ఏళ్లలో. కాబట్టి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశలో నడపాలని ఇంకా ముందు చూపుతోటి యువకులకు, అదేవిధంగా అమ్మాయిలకు అబ్బాయిలకు తప్పకుండా న్యాయం జరగాలనే ఆలోచనతోటి కంపెనీలన్నీ కూడా తేవడం జరుగుతూ ఉంది. ఆ కంపెనీలతోటి ఇవాళ ప్రజలకు కూడా న్యాయం చేసే విధంగా కార్యక్రమాలు తీసుకొని ఆర్థిక స్తోమత పెంచాడనే నా దేవ్
ఖచ్చితంగా అభివృద్ధి నాదేం ఖచ్చితంగా కేసీఆర్ పేరు చెప్పి నేను గెలవడం ఖాయం అని చెప్పి కూడా ఈ సందర్భంలో మనం చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా జై హింద్ జై తెలంగాణ।